అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ మా బావమరిది పెళ్ళి రచన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు మరిక కథ విందాం నాకు పెళ్ళంటే మహా చెడ్డ సరదా సరదాలోనూ కాస్తా కూస్తా కాదు అందులో మగ మగపళ్ళివారితో తరలి వెళ్ళడం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు విశేషించి ఇంటి అల్లున్ని అందులో పెద్దళ్ళుణ్ణి అయితే ఇంకా అడిగారు ఏ అల్లుడైనా ఆడపిల్లి అంటే కొంచెం చిక్కే మొత్తం మీద ఇంటిల్లిపాది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అటు ఇటు ఏదో పనులున్నట్టుగా పరిగెత్తుతూ కేకలు వేస్తూ ఉంటే అల్లుడికి మటుకు కూర్చోబుద్ధి పుడుతుందా నా బోటివాడు చూసి చూడనట్టుగా పరధ్యానంలో కుర్చీలో ఏమీ కలుగజేసుకోకుండా పడుకున్నా మామగారు ఏ పని కోసరమో కుర్చీలో ఉన్న మనిషిని కేకవేసి అర్ధనిమీలత నేత్రుడై ఇంత హడావిడిలోనూ నిర్వికల్ప సమాధిలో ఉన్న మహామహుడు అల్లుడని తెలుసుకుని మాట్లాడకుండా చక్కాపోయినా వాళ్ళ పుట్టి అంతా మునిగిపోయినట్టు పైవాళ్ళు మటుకు ఊరుకోరు ఎందుకో అస్తమానము సత్యం ఇలా రా అని ఒకరు బావా ఒక మాట పందిట్లో అని ఒకరు అన్నగారు కాస్త పందిట్లో ములాయి బుడ్డి సంగతి చూస్తారా అని ఒకరు ఏమై మామా ఇలా కూర్చుంటే ఎలాగూ భోగం మేళం ఇంకా రాలేదు అని ఒకరు ఇలాగూ ప్రాణాలు తీసివేస్తారు వాళ్ళంతా వీధిలోంచి దొడ్లోకి దొడ్లోంచి వీధిలోకి పరిగెత్తడమే కానీ చేసే పనేమీ కనపడదు ఒకటి రెండుసార్లు చూసి వీళ్లతోటి బాధపడలేక వాళ్లకంటే ఎక్కువ తొందరగా ఎక్కడికి ఒక్కడికి పిలుపు అందకుండా పరిగెత్తుతూ ఉండేవాడిని ప్రస్తుతం ఆ బాధ ఏమీ లేదు కనుక తెల్లవారితే స్నాతకం బంధువులంతా వచ్చారు అనగా ఇద్దరు తప్ప కావలసిన సామానన్నీ బాణాసంచాతో సహా వచ్చాయి మరునాడు ప్రయాణానికి సామాను సర్దుకోవడంతో పడుకునేటప్పటికీ రాత్రి రెండైంది ఆ ప్రయాణం ఎలాగో అక్కడికి ఎలా చేరుతామో అనుకుంటూ కన్ను మూసేసరికి పాతిక మంది చంటి పిల్లలు ఒకేసారి రాగాలు పెట్టడం మొదలుపెట్టారు నిజానికి ఇంట్లో ఇంతమంది చంటి పిల్లలు ఉన్నారని నేను ఎరుగను తెలిస్తే అక్కడ పడుకోకపోయేవాడిని పడుకోకపోవడం ఏమిటి అసలు పెళ్ళికే వెళ్ళకపోయేవాడిని ఆ పూట వచ్చిన జనాభాను లెక్క చూడడంతో ఏడెనిమిది కంటే ఎక్కువ పిల్లతల్లు ఉన్నట్టు తోచలేదు దాన్ని బట్టి ఏడెనిమిది కంటే చంటి పిల్లలు ఉండరు కదా పోని ఇందులో కొంతమందికి కమల పిల్లలున్నా మొత్తం మీద డజన్ మంది కంటే ఎక్కువ ఉండరు కదా అనుకున్నాను వాస్తవానికి అంతకంటే ఎక్కువ మంది లేకపోయి ఉండవచ్చు కానీ ఇంతమంది ఏకగ్రీవంగా ఒకేసారి తమ అభిప్రాయాన్ని తెలియపరిచేసరికి కొంచెం బాధగానే ఉంది రాత్రి తెల్లవారులు నిద్రలేక తెల్లవారుజామున మూడు గంటలకు మూసినప్పుడు కోకిల కూసిన దాన్ని మందలించి వేస్తుంది ఇలాంటి సందర్భాలలో చంటి పిల్లల కంఠాలు అందులో అన్ని కంఠాలు కేవలము కోకిల స్వరాలని చెప్పడానికి వీలుండదు కదా ఎలాగైతేనేమి వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళ తల్లులు పడుకోబెట్టేసరికి నాలుగు గంటలు కావచ్చింది మళ్ళీ ఎలాగోలా కన్ను మూశాను పొరుగురు నుంచి కుదిర్చిన బాకావాడు నా పాలిట యముళ్లాగా అప్పుడే వచ్చాడు పోని వచ్చినవాడు వాడు ఒక రాత్రి వేళను బయలుదేరి ఉండవలను కదా నిద్ర లేకుండా నడిచి వచ్చినాడా కాసేపు పడుకోకూడదు ఇక ముందు ఐదు రోజులు ఉండనే ఉన్నదాయనే అమ్మా వాడెందుకు పడుకుంటాడు నాలుగు వందల పరకాల ఒక్క మాటుగా చించినట్టు బర్రన బాకా పట్టాడు తేలు కుట్టినట్టుగా లేచాను దురుద్దేశం కలిగింది చెప్పవద్దు వాణ్ణి నిలువునా చీల్చివేద్దాం అనుకున్నాను కానీ తీరా ఇంత పెళ్ళి ఆగిపోతుంది ఇంతమందికి ఉత్సాహం అవుతుంది అనుకొని శాంతించాను బడాయి కాదు కానీ ఆ సమయంలో నేను గనక ఆగాను మరొకడైతే తెల్లవారేసరికి రాజమండ్రి జైల్లో ఉండేవాడే సరే వాడు మానేటప్పటికీ భజంత్రీలు వారు వచ్చారు ఇంతట్లోకి తెల్లవారింది తేనెపట్టులో ఈగల్లాగా ఇంట్లో అందరూ కిలకిల్లాడుతూ లేచారు కావడము ఆ రోజు అన్ని రోజుల్లాంటిదే అయినా నా మట్టుకు ఏదో కొత్త తేజస్సుతో ఉదయిస్తున్నట్టు ప్రభాతవాయుల్లో కొత్త సౌరభం ఉన్నట్టు స్త్రీల ముఖాల్లో వింత సౌరు ఉన్నట్టు తోచింది దంతధావనం అయ్యేసరికి చంటిపిల్లల మీద బాకావాడి మీద భజంత్రీల మీద వచ్చిన కోపం కొంచెం చల్లారింది పొద్దున కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేక ఆకలి పట్టలేక స్నాతకానికి తెచ్చిన అరటిపళ్ళు కుర్రవాళ్ళు ఎవ్వరూ చూడకుండా నోట్లో చడీ చప్పుడు కాకుండా వేసుకున్నాను ఇంతట్లోకే మా మామగారు వచ్చి ఏమి నాయనా ఇవాళ కాఫీ కూడా లేదు కాబోలు భోజనాలు ఆలస్యమవుతావి పాలు పాలుపుచ్చుకుంటావా ఏమిటి అన్నారు ఎందుకు లేండి ఎంత పొద్దుపోతావు ఏమిటి భోజనాలు అయితే మటుకు మునిగిపోయిందేమిటి అన్నాను అరటి పండ్ల సంగతి ఆయనకేమి తెలుసు అలా కాదు పాలు పుచ్చుకుంటేనే కాని వల్ల కాదని చంటి పిల్లల కోసం తెప్పించి పొయ్యి మీద పెట్టిన ఆవు పాలు కాసిన్ని ఎవ్వరితోటి చెప్పకుండా ఆపుకోరాలో ఉంచుకొని కాస్త పంచదార వేసి మామగారు స్వయంగా నా ముందు పెట్టారు పుచ్చుకోకపోతే ఆయనకేం కోపం వస్తుందోననుకొని రెండు గుక్కల్లో ఆపుకూరాడి పాలు తాగివేశాను ఇంతట్లోకే ఇంట్లో ఆడవాళ్లలో కంగారు బయలుదేరింది ఏమిటని విచారింపగా పొయ్యి మీద కాగుతున్న ఆవు పాలు ఏ పిల్లో తాగివేసింది అని ఇక చంటి పిల్లల గది ఎలాగని కంగారు పడుతున్నారు మామగారు వెళ్ళి అవి ఆవుపాలా గేదపాలనుకున్నాను వెధవ పనులు వెధవ తెలివితేటలును ఎవరితోనూ చెప్పనక్కర్లేదా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు చంటి పిల్లలు అలా గోలపెడుతున్నారు మళ్ళీ పాలు ఎప్పటికి రాను ఎప్పటికి కాగను ఎన్నేళ్ళు వచ్చినా తెలివితేటలు ఒక్క మాదిరిగానే తగలబడుతున్నాయి అని ఇంటిల్లి పాది మీద ఇంటి కప్పెగిరిపోయేటట్టు కేకలు వేశారు మా ఆవిడ ఏదో మాట్లాడబోతుంటే నీవేమి మాట్లాడవద్దు అని సంజ్ఞ చేసి నేను నిమ్మలంగా అవతలికి దాటాను అది తెలివైంది గనుక గ్రహించుకొని సరే నాన్న ఇప్పుడెందుకు అయిందేదో అయిపోయింది ఆలస్యమైతే పాలు ఇంకెక్కడా దొరకవు కూడాను ముందు ఎక్కడికైనా పాలకు పంపించు అని తండ్రి చేతికి తపాలా అందించింది ఆయన కోపమంతా మర్చిపోయి మళ్ళీ పాల ప్రయత్నం మీద వెళ్ళిపోయినాడు నేనే హడావిడి అణగేదాకా కొంచెం అటు ఇటూ తిరిగి కుర్చీలో కూర్చుని కాసేపు నిద్రపోదామని కన్ను మూశాను మా పెద్ద బామరిది ఒక్క పరుగున వచ్చి నన్ను లేపి బావా వచ్చారు రోయ్ అన్నాడు కళ్ళు మూసుకునే ఆహా వచ్చారా సంతోషము జాగ్రత్తగా వచ్చారా సామాన్లు లోపల పెట్టించి పిల్లలకి పాలు గీలు కావాలనేమో చూడు కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను అన్నాను పిల్లలేమిటి పాలేమిటి అన్నాడు ఆ ప్రశ్న ఏమిటి నీ మొహం పిల్లలకు ఆవు పాలు కావాలనేమో కనుక్కో అన్నాను ఎవరి పిల్లలకు అన్నాడు ఇప్పుడు ఎవరు వచ్చారు సూరమ్మ పిల్లలు కాదా అన్నాను వాడు పకాలును నవ్వి కాదోయ్ భోగం మేళము అన్నాడు ఏడిసట్టే ఉంది తెలివితేటలు వాళ్ళ కోసం నేను బెంక పెట్టుకున్నానని నిద్రపోతున్నవాడిని లేపావా సరే ఇకనేమి నీకు చేతి నిండా కావాల్సినంత పని వెళ్ళి పాపం వాళ్ళ సప్లై సంగతి చూడు అన్నాను ఇక వీళ్ళు ఎలాగూ పోనివ్వరు అని ఆ వచ్చిన మొహాలు ఎలాంటివో చూతామని నేను వీధిలోకి వచ్చాను ఎంత యాంటీనాచైనా కళ్ళ ముందు నుంచి వాళ్ళు వెడుతూ ఉంటే తల వంచుకునేనా వాళ్ళకేసి చూడబుద్ధి అవుతుంది తల ఉంచుకొని క్రీగంట చూస్తే వాళ్లకు సైగ చేస్తున్నా అనుకుంటారేమోనని నేను ఎప్పుడూ బాహాటంగా తల ఎత్తే చూస్తాను అది కాకుండా బ్యూటీ ఎక్కడున్నా సౌందర్య పిపాస కలవారు చూచి ఆనందించక మానరు కదా ఊళ్ళో సగం మంది జనం బండ్ల చుట్టూ నిలబడి బండ్ల వాళ్ళను సామాను జాగ్రత్తగా దింపమని భోగం వాళ్లను జాగ్రత్తగా దిగమని హెచ్చరించడం మొదలుపెట్టారు పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ లోటు లేకుండా అలా యోగక్షేమం కనుక్కొని ఊరిలో అశేష జనము సప్లై చేస్తూ ఉంటారు కనుకనే వాళ్ళు అలా నెగ్గుకొని వస్తుంటారు ఆ రాత్రి ఊరిలో నుంచి పెళ్లివారు బయలుదేరే వరకు గ్రామస్తులైన యువకులకు ఈ సప్లైతోటి భోజనానికైనా తీరిక లేకుండా పోయింది బండిలోంచి దిగిన రెండు మొహాలు చూశాను మూడో మనిషి దిగుతుంటే ఇకనక్కడ నిలబడలేకపోయాను అనిత్య సువాసనల సౌందర్యం చూస్తూ ఉంటే ఒళ్ళు గరిపొడిచింది ఏదో పది ఊళ్ళు తిరిగేవాణ్ణి అనేక రకాల ముఖాలు చూసేవాణ్ణి నాకే హడలు పుడితే ఇక ఆడవాళ్ళు పిల్లలు చూస్తే ఏమవుతారా అనిపించింది ఏది ఎలా ఉన్నా మన వాళ్ళు మేజువాణి పెట్టించక మానరు వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడవాళ్ళు పిల్లల్ని ఒడిలో పెట్టుకుని చూడక మానరు పిల్లలు వీళ్ళని చూసి జడుచుకోక మానరు అందుకని పిల్లలు మటుకైనా ఇంద్రాక్షి విభూతి చెప్పడానికి ఒక బ్రాహ్మణుని తీసుకొస్తే కాని వల్ల కాదని మామగారితోటి దెబ్బలాడాను ఆయన ఎంతసేపు వేళాకోలం అనుకున్నాడు కానీ నా నోట్లో అంటే నా కంఠంలో ఆదుత కనిపెట్టలేకపోయాడు ఇంతట్లోకే ఎదట వర్జమొస్తున్నది స్నాతకానికి పీటల మీద కూర్చోవాలి లేవండి లేవండి అన్నారు ఊళ్ళో నలుగురిని కేక వేసుకురమని మామగారు నాకు ఆయన పెద్ద కుమారుడికి పురమాయించారు మేమిద్దరము మా వెనకాల పదిహేనుగురు ఆడవాళ్లు బయలుదేరి నిమిషంలో అందరినీ పిలుచుకొని చక్కగా వచ్చాము మేము వచ్చేటప్పటికీ అప్పటికే ఓ పక్కన మేజవాణి జరుగుతూ ఉంది మేము ఎలాగూ పిలుస్తామనే ధైర్యంతో ఊళ్ళో కుర్రకారంతా భోగం వాళ్ళ దగ్గర సభ తీర్చారు ఎదురుగుండా స్నాతకం జరుగుతోంది పురోహితుడికి కొంచెం వయసు మళ్ళినా దృష్టంతా మేజవాణి మీదనే ఉంది ఏ మేజవాణి చూస్తున్నా డబ్బుల దగ్గర మటుకు ఎప్పుడూ ఏమీ మర్చిపోలేదు సరే పెళ్లి కొడుకులకు కర్ర చెప్పులు చెంబు గొడుగు మొదలైన పరికరాలన్నీ ఇచ్చి ఒకమారు కాసి వెళ్ళి రెండు నిమిషాల్లో మళ్ళీ వర్జం తగలకుండా తిరిగి రమ్మన్నారు రెండు అడుగులు వెళ్ళగానే బావుమరిది వాళ్ళంతా సరే వెళ్ళండి ఎక్కడికి వెళ్తాడో పిలవకండి ఏం చేస్తాడో చూతాం అని మామూలు విట్లు విసిరారు ఏమో ఒకవేళ నిజంగా చక్కా పోతాడేమో కొంపదీసి అని మేనమామ జేమారు బెల్లం ముక్క తీసుకువెళ్ళి నాయన వెళ్ళకు మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అని బతిమాలి తీసుకువచ్చాడు పెళ్లి కొడుకు అల్ప సంతోష్ లేకపోతే మేనమామ ఇచ్చిన రెండు రూపాయల జయమారుకు చప్పున కక్కుర్తిపడి వెనక్కు రాకపోయేవాడే పైగా మాట వరుసకు అన్నాడే కానీ ఇప్పుడు మా వాడికి ఇవ్వబోయే పిల్ల మేనమామ కూతురు కాదు మరొకళ్ళైతే ఆ మాట మీద నిలబడి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావా చేయవా అని నిక్కా చేసి ఉండేవాళ్ళే నేమి పెళ్లి కొడుకు అంత కాశీ ప్రయాణము మానుకొని పిల్లనిస్తాననేసరికి మాట్లాడకుండా వెనక్కి చక్కా వచ్చాడు వెర్రివాడనండి అమాయకుడనండి పెద్ద మనిషి అనండి అంతా ఒకటే స్నాతకం పూర్తి అయినది ఆడబడుచులు మంగళహారతులు తీసుకొని చక్కా వచ్చారు సరే కానివ్వండమ్మా త్వరగా మంగళహారతి ఇచ్చేయండి మనకింక బోలనంత పని ఉంది అన్నారు మామగారు సరే మా అభ్యంతరం ఏమీ లేదు పళ్ళంలో పడేదేమిటో వేస్తే గాని మంగళహారతి ఇవ్వడం ఎలాగూ అన్నారు ఎలాగేమిటి మంగళహారతి రూపాయలతోటి ఇవ్వరు కదా చేతితోటి కానీ ఇస్తానులేండి ఏదో ఒకటి తర్వాత కానివ్వండి అన్నారు తర్వాత ఎందుకులేండి ముందు రూపాయలు అందులో పడితే కానీ మా చేతులు ముందుకు రావు అన్నారు రోజులు అలాంటివి డబ్బు దగ్గరికి వచ్చేసరికి తండ్రి మాటైనా నమ్మరు అంత కోమటి బేరంలోకి దిగారు డబ్బిస్తే కానీ ఆడబడుచులు మంగళహారతి ఇవ్వరు డబ్బిస్తే కానీ బ్రాహ్మలు ఆశీర్వదించరు డబ్బిస్తే కానీ పురోహితుడు పెళ్లి చేయడు కట్నమిస్తే గానీ పెళ్ళికొడుకు దొరకడు వస్తువులు పెడితే కానీ పెళ్లి కూతురు ఒప్పుకోదు ఎలాగైతే మేమీ పది నిమిషాల ఘర్షణ పడి రూపాయలు పళ్లంలో గల్లు అనగానే నాలుగు పాటలు పాడి హారతులు ఇచ్చారు గమ్మతేమిటో కానీ మామూలుగా మన వాళ్ళ కంఠాలెంత అసహ్యంగా ఉన్నా ఇలాంటి సమయంలో వాళ్ళు నలుగురు కలిసి పాడుతూ ఉంటే నాకది ఒక విధమైన ఆనందంగానే ఉంటుంది అవతల భోగం వాళ్ళు మటుకు వీళ్ల కంఠాలు పాటలు విని నవ్వుకుంటూనే ఉన్నారు సభ వారికి ఇష్టం లేకపోయినా మేజువాణి అప్పటికి కట్టిపెట్టి తాంబూలాలు ఇచ్చి అందరినీ పంపివేసి భోజన ప్రయత్నాలు చేశాం ఏవో రెండు మెతుకులు నోట్లో వేసుకుని యువతలు పడేసరికి సుమారు మూడు గంటలైంది ఇక అక్కడుంటే వాళ్ల పనికి అడ్డుగా ఉంటుందని నేను ఇంకొక స్నేహితుల ఇంటికి వెళ్ళి పడుకున్నాను దీపాలు పెట్టేసరికి లేచి కొంచెం దూరం షికారుగా వెళ్ళి నెమ్మదిగా ఇంటివైపు మళ్ళాను ఆకాశము నిర్మలంగా ఉంది వెన్నెల చక్కగా ఉంది గాలి కొంచెం చల్లగా వేస్తున్నది ప్రయాణమునకు చాలా అనుకూలంగా ఉందని సంతోషించాను మా వీధిలోకి వచ్చేసరికి బళ్ళలో సామాన్లు సర్దుతున్నారు ఒక్క మాట అన్ని బళ్ళకేసి చూసి వాళ్ళని త్వరగా సామాను సర్దమని ఒక కేక వేసి సాయంకాలం నుంచి ఈ పని మీదనే ఉన్నట్టు హడావిడి చేసి ఇంట్లోకి వెళ్ళాను అలా డాబు చేస్తూ ఏదో నిర్వాహకం చేస్తున్నట్టు నటిస్తే గాని మాట దక్కదు లోపల ఆడవాళ్లు ఇంకా పెట్టెలు సవరిస్తున్నారు మా ఆవిడ పెట్టె దగ్గర కూర్చొని పెట్టెలో బట్టలు యువతల పారేసి బయట ఉన్నవి పెట్టెలో పడవేసి అన్నీ కలిపి ఒక మాటు యువతలకి తీసి మళ్ళీ అన్నీ కలిపి ఒక మాట పెట్టెలో పెట్టింది ఇంత చేస్తే పెట్టెలో ఏ బట్టలు పడ్డవో ఏ బట్టలు పడలేదో జ్ఞాపకం లేకపోయింది అందుకని తన వెనకాల కూర్చుని ప్రపంచమంతా మరిచి బొమ్మకి తలంటి నీళ్లు పోసుకుంటున్న కూతురిని అల్లరి చేస్తుందనే మిషతోటి ఒక్కటి తగలనిచ్చి మళ్ళీ బెట్టెలో బట్టలు ఒక్కొక్కటే బయట వేయడం మొదలుపెట్టింది నేను తిన్నగా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటిళ్ళ పాది హడలిపోయేటట్టు ఇంకా ఎంతసేపు సర్దడం తెమలడం అంటూ ఉండదు ఏ వేళకును పెందరాలి రెండు మెతుకులు నోట్లో వేసుకొని బయలుదేరితే కానీ రేపు చాలా ఇబ్బంది పడవలసి వస్తుందనే జ్ఞానం ఒక్కళ్ళకు లేదు ఎప్పుడూ నీ పనులు ఇంతేను ఆడవాళ్లతోటి ప్రయాణం పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు ఈ మాత్రం సర్దుకోలేని వారు నోరు మూసుకొని ఇంటి దగ్గర కూర్చోక తగుదునమ్మా అని ఎక్కడికి పడితే అక్కడికి తయారు కానీ ఏమేమి ఇంకాను హుత్ అని పెద్ద పెద్ద కేకలు వేశాను ఇదంతా చూసి పక్కనున్న మా పిల్ల వాళ్ళ అమ్మను కొడతానేమోనని భయపడి తల్లిని కౌగలించుకొని రాగాలు పెట్టడం మొదలుపెట్టింది నా అసలు ఉద్దేశం మా ఆవిడను కోప్పడదామని కాదు దాన్ని కోప్పడడం అంటే నా మనసు ఒప్పుకోదు మా ఆవిడ చాలా బుద్ధిమంతురాలు నెమ్మదైనది తెలివితేటలైనది అని నా నమ్మకం ఇప్పుడు ఊరికే తక్కిన ఆడవాళ్ళందరికీ బుద్ధి చెబుదామని మా ఆవిడ మీద వంక పెట్టి కేకలు వేశాను అది ఆ రహస్యము కనిపెట్టినట్టు కనిపించలేదు ఆనక బండిలో ఒంటిగా ఉన్నప్పుడు చెప్పి సముదా ఇద్దామనుకున్నాను అదీ కాక వాళ్ల పుట్టినింటే వాళ్ళ ఎదుటే ఒక్కసారి ఇలా దబాయిస్తే నా భార్య మీద నాకుండే సంపూర్ణ స్వాతంత్రము తెలపవచ్చునని నా భార్య చాలా బుద్ధిమంతురాలు ఈయన ఇన్ని కేకలు వేసినా మారు మాట్లాడలేదని తక్కిన ఆడవాళ్లంతా సంతోషిస్తారనే నా అభిప్రాయమే కానీ మా ఆవిడ ఎదురు తిరిగితే మటుకు నా కొంప మునిగిపోయేది ఏదో నా అదృష్టం బాగుండి అలాంటి ప్రమాదమేమీ జరగలేదు నా కేకలు వృధాగా పోలేదు ఆడవాళ్లందరూ గబగబా సామాన్ సర్దుకొని పెట్టెలు యువతలు పడేశారు బళ్ళవాళ్ళు తీసుకువెళ్ళి బళ్లలో పారేశారు తీరా చూసేసరికి సగం బళ్ళు సామాన్తోనే నిండిపోయాయి ఇంత సామాన్ ఎందుకర్రా అంటే వినరు ఏవో నాలుగు బట్టలు తీసుకుండి చాలా అగ్గా వెళ్ళి రావచ్చునా అలా ఒప్పుకోరుగా ట్రంకు పెట్టలు రంగును పెట్టలు మార్మేను పెట్టలు ఎందుకు ఇవన్నీ మనలో ఉండేదే అది ఊరికే అనవసరమైన బరువంతా అంతా నెత్తిన పెట్టుకోవడం జీవితంలో కూడా అంతే లేనిపోని బాదరబందీలు అయినవి కానివి నెత్తిని వేసుకోవడము అందుకనే మనకు సంసారాల్లో ఎప్పటికీ తెగు తెంపు ఉండదు నేనేదో మహాశ్రమపడిపోతున్నాననుకొని మా మామగారు వచ్చి నాయన లేచి కట్టుకొని రెండు మెతుకులు నోట్లో వేసుకొని కాసేపు కూర్చో రాత్రి తెల్లవార్లు నిద్దరుండదు నీకు జబ్బు చేస్తుంది కూడాను ఇలా చేస్తున్న కొద్ది పని ఉంటూనే ఉంటుంది బళ్ళ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కానీ రా కట్టుకోమని తొందర పెట్టారు పెద్దవాడు ఆయన అలా బలవంతపడుతూ ఉంటే ఇక బాగుండదని కట్టుకోవడానికి లోపలికి వెళ్ళాను నెమ్మదిగా అందరి భోజనాలు అయినాయి సుమారు తొమ్మిది గంటలైంది జనమంతా బళ్ళ దగ్గర చేరారు బళ్ళు సరిపోయేటట్టు లేవు పల్లెటూరు మా మామగారికి పలుకుబడి ఎక్కువ అందుకని ఊళ్ళో వాళ్ళు కూడా సగం మంది పెళ్లికి బయలుదేరారు ఉన్న మటుకు బళ్లల్లో బండిలో ఒక్కొక్క జోడా చొప్పున దంపతులంతా సర్దుకున్నారు ఎవళ్ళని దిగమంటే వాళ్ళకే కోపం పోని అని ఆ బండిలో ఇంకొకళ్ళని కూర్చోబెట్టినా కోపమే ఎలాగూ ఇంకా కొన్ని బళ్ళు పిలిపించి వీలైనంతవరకు ఆడవాళ్లను పిల్లలను ఎక్కించి తక్కిన వాళ్లను కొంతమంది దూరం నడవమన్నాము బళ్ళవాళ్లలో ఒకతనికి నేనంటే చాలా భక్తి గౌరవమును ఎందుకో తెలియదు బాబు గాంధీ మహాత్ముల్లా ఉంటారు వాడెప్పుడూ ఆయన్ని చూడలేదులేండి తమరెక్కడ కూర్చున్నా దేవేంద్ర సభలాగా ఉంటుందండి తమను నా బండిలో కూర్చోండి నా బండి వేరే అట్టెపెట్టి ఎవ్వరూ ఎక్కకుండా చేస్తానండి తమరు దయచేయాలండి అన్నాడు ఆ బండిలో మరి కాస్త గడ్డి వేసి నా పరుపు పరిచి సామాను సర్ది అట్టెపెట్టాడు ఈలోగా తెల్లవారుజామున రెండు గంటలవుతోంది బండ్లు నెమ్మదిగా నిశ్శబ్దంగా బయలుదేరాయి అందరూ పాటలు పడుతున్నారు బళ్లలో జనం కూడా ఎంత ఇరుకుగా ఉన్నా అలాగే కూర్చొని పాటలు పడుతున్నారు మా బండిలో పిల్లలు కులాసాగా నిద్రపోతున్నారు మా ఆవిడ నన్ను సంబోధించి అలా తెల్లవార్లు ఎలా కూర్చుంటారు కాసేపు అలా పడుకోండి నేను సర్దుకుంటాను అని అక్కడ తనే పడుకొని నిద్రపోయింది తెల్లవారి లేచేసరికి ఒక గ్రామం చేరాము అక్కడ ఆ పూట కాగి వంట చేసుకొని భోజనాలు చేసి మధ్యాహ్నం రెండు గంటలకు బళ్ళు కట్టించాము మధ్యమ గోదావరిపాయ ఒక దాటవలసి వచ్చింది అది సుమారు ఒక మైలు వెడల్పు ఉంది ఇంకా పాల్గొన మాసమే అయినా అందులో నీరు లేదు మద్యను మాత్రం కొద్దిగా ఉంది బళ్ళు పోనిచ్చారు ఇసుకలో బళ్ళు నడవడం కష్టంగా ఉందని మగవాళ్లను దిగి నడవమన్నారు చచ్చినట్టు దిగి నమ్మదిగా నడుస్తున్నాం ఎండ పైన నెత్తి మాడుస్తోంది అడుగున కాళ్ళు అంటుకుపోతున్నాయి సూర్యాస్తమయం అయ్యేసరికి పెళ్లి కుమార్తె గారి గ్రామం చేరాము వివాహము తెల్లవారుజామున సామాను విడిదిలో సర్దుకొని రెండు మెతుకులు నోట్లో వేసుకొని రెండు కునుకులు తీద్దామని పడుకున్నాను కన్ను మూశానో లేదు ఒక పెద్ద మనిషి నన్ను తొందరగా లేపి అయ్యా ఎంతైందండి అన్నాడు నాకు ఒళ్ళు మండింది మండదు మరి ఇంతమంది ఉండగా టైము తెలుసుకోవడానికి నన్నే లేపాలి గడియారం తల కింద పట్టుకుని పడుకున్నాను అనుకున్నాడా ఏమిటి ఈయనను ఏడిపిద్దామని బుద్ధి పుట్టింది ఎంతేమిటండి ఎంత అయినా అయిందేను అన్నాను అది కాదండి సుమారు ఎంతవుతుందండి అన్నాడు ఇప్పటికి మూడు వేలు అయిందండి ఇంకా పెళ్ళంతా ముందే కదా ఉంది అన్నాను ఆ బ్రాహ్మడు తెల్లబోయాడు చీకట్లో నాకు కనపడలేదు కానీ తెల్లబోయే ఉండాలనుకుంటున్నాను అది కాదండి అయ్యా డబ్బు సంగతి కాదు సుముహూర్తానికి ఇంకా వ్యవధి ఎంత ఉన్నదో తెలుసుకుందామని ఎన్ని గంటలైందో తెలుసుకుందామని అడిగానండి అన్నాడు సవినయంగా ఓయ్ నీ ఇల్లు బంగారం గాను అదిటయ్యా నేను ఇలా అనుకున్నానులే సరే టైం సంగతి నాకు ఎలా తెలుస్తుంది బాబు నిద్రపోతున్నవాడికి గడియారం తల కింద ఉందనుకున్నావా లేక నాకేమైనా దివ్య జ్ఞానం ఉందనుకున్నావా ఇప్పుడే కొనుక్కు పడుతూ ఉంటే మునిగిపోయినట్టు లేపావు అని అవతల వైపుకు తిరిగి పడుకున్నాను ఆ బ్రాహ్మడు మారుమాట లేకుండా చక్కా పోయాడు కానీ ఇక నిద్ర పట్టలేదు విడిదిలో అంతా పెళ్లికి వెళ్ళిపోయారు వచ్చిందే పెళ్ళికి కదా చూచి వద్దాం లేకపోతే బాగుండదనుకొని లేచి చాకలి తెచ్చిన సేలము జరి పంచకట్టి షర్టు కోటు తొడుక్కొని ఉప్పాడ జరీ కండువా పైన వేసుకొని పెళ్లి పందిట్లోకి చేరాను పందిట్లో జనము కిటకిటలాడుతున్నారు ఓ పక్కన యజవాణి జరుగుతోంది ఆడవాళ్ళంతా ఓ పక్క కూర్చున్నారు పండితుల వేదఘోషతో పందిరి మారుమోగుతోంది నేను నెమ్మదిగా జనాన్ని తప్పించుకొని ముందుకు వెళ్ళి కూర్చున్నాను పెళ్లి కుమార్తెను ధాన్యపు తట్టలో పెట్టి అప్పుడే పందిట్లోకి తీసుకువచ్చారు ఆ అమ్మాయి ఒకసారి తల ఎత్తి సవ చూసి మళ్ళీ తల వంచుకొని నెమ్మదిగా పెళ్లి కొడుకు వైపు చూసింది పెళ్ళికొడుకు ఆ పిల్లకేసి చూస్తున్నాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఒక్క క్షణము ఆ ఇద్దరు సభ సంగతి మర్చిపోయారు వాళ్ల లేత హృదయాల్లో ఏమి ఉద్వేగం కలిగిందో వాళ్ళ లేత మనసుల్లో ఏమి భావాలు పరిగెత్తినాయో ఎవరు తెలుసుకోగలరు వాళ్ళకే తెలియదనుకుంటాను కాళ్ళు పళ్ళంలో పెట్టినాయనా అన్నాడు పురోహితుడు కన్యాప్రదాత పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి కొంచెము గాత్కద స్వరంతో కన్యానాం కనక సంపన్నాం దశపూర్వేశాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని కొబ్బరి పండు పిల్లను పిల్లవాడికిచ్చాడు వాళ్ల ఉద్దేశము ఈ మంత్రకారుల ఉద్దేశం ఏమిటో ప్రేమ సంగతి వాళ్లకు ఏమీ తెలియదేమో అనుకుంటూ ఏమిటేంటో ఆలోచిస్తూ కూర్చున్నాను పెళ్ళికొడుకు లేచి మంగళసూత్రం ముడివేస్తున్నాడు బ్రాహ్మలు ఆశీర్వదిస్తున్నారు అమంగళమేమీ వినపడకుండా భజంత్రీలు వాయిస్తున్నారు నా జీవితంలో ఇటువంటి క్షణమే ఒకటి జ్ఞాపకానికి వచ్చింది కళ్ళు కొంచెం చెమర్చాయి తల ఎత్తి ఆడవాళ్లు కూర్చున్న వైపు చూశాను మా ఆవిడ కూడా ఇంద్రనీలాల్లాగా మెరుస్తున్న తన విశాల నేత్రాలతో నాకేసి చూస్తోంది మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి కొంతసేపు పూర్వస్మృతిలో ప్రపంచం మరిచిపోయినాం తక్కిన ఆడవాళ్ల కళ్ళు తమ భర్తల కోసం వెతుకుతున్నట్టుగా తోచింది నాకు ఆ ఐదు రోజులను ప్రతిక్షణము తమ పూర్వానుభవాన్నంతా జ్ఞప్తికి తెచ్చుకొని ఆడవాళ్లు అపారమైన ఆనందం అనుభవి అనుభవిస్తారనుకుంటా వాళ్లకు పాపం ఎప్పుడూ వర్తమానం అనేది లేదు గతము స్మృతికి తెచ్చుకోవడం భవిష్యత్తును గురించి ఆలోచించడం ఇలాగే వాళ్లకు రోజులు పెడుతూ ఉంటాయనుకుంటాను మా పెద్ద పిల్ల ఐదేళ్లది పెళ్లి కూతురు దగ్గర నిలబడి జరిగేదంతా బహుశ్రద్ధగా చూస్తోంది దాని భవిష్యత్తును గురించి అది కూడా ఆలోచిస్తుందేమో తలంబ్రాలు పోసుకోవడం అయింది ఫలప్రదానం లిప్పించి మంగళహార తెలిచ్చి వధూవరులను పీటల మీద నుంచి లేవదీసి ఒక్కసారి విడివిలోకి తీసుకువచ్చారు ముడి పడిపోయింది ఇక అది బ్రహ్మకు కూడా అభేద్యము కావలసిన దేవుటో అయిపోయింది మూడు ముళ్ళు పడ్డాయి ఇంకనూ మిగిలింది ఆడబడుచు లాంఛనాలు వియ్యపురాలు లాంఛనాలు అల్లుడు లాంఛనాలు అల్లుడు అలగడము ఆడబడుచు అలగడము వచ్చిన వాళ్ళు అలగడము మధ్యన ఆడపల్లి వారి ప్రాణాలు తీయడము ఎలాగో అలాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినంత రాబట్టి వాళ్లను దివాలా తీయించినంత పని చేయడము అప్పటికీ ఒకళ్ళకి తృప్తి లేకపోవడము ఇక ఈ పెళ్లికి వచ్చిన మగాళ్లకు పని ఏముంది ఏమీ లేదని పోవచ్చున పోరు ఐదు రోజులు ఉండడము ఇంకా వీలైతే తిరిగి గృహప్రవేశానికి కూడా రావడము ఇక ఐదు రోజులు అక్కడ కూర్చుని భోజనముల దగ్గర తగాదా పలహారముల దగ్గర తగాదా భోగం మేళా దగ్గర తగాదా ఎవ్వరూ ఏమీ నోరెత్తడానికి వీలు లేదు ఇదేమీ అనడానికి వీలు లేదు ఏమన్నా అంటే కోపం వచ్చి లేచిపోవడం ఈ మాత్రం సర్దుబాటు చేసుకోలేకపోతే పెళ్లికి పిలవడం ఎందుకని నిష్ఠూరములాడడం ఇటువంటి మహామహుల జీవితములు రాయవలనంటే వారు ఏ ఏ వివాహంలో ఎలా దెబ్బలాడింది తప్ప ఇక రాయవలసిన అంశము ఏమీ ఉండదనుకుంటాను ఎలాగైతేనేమి ఐదు రోజులు గడిచాయి ఐదవ రోజున కళ్ళనీళ్ళు గొక్కుంటూ అష్టవర్షాత్ పుత్రనత్ పాలితామయ అని పిల్లను ముఖ్యులైన వాళ్ళందరికీ ఒప్పచెప్పారు వాళ్ళందరికీ అందులో ముఖ్యంగా ఆడవాళ్లకు కళ్ళనీళ్ళు వచ్చాయి హడావిడిగా పోయినవి పోగా ఉన్నవి పెట్టెల్లో సర్దుకొని నిద్రలు లేక వేల పట్టును తిండి లేక తిన్నది అరగక పిల్లలకి పోషణ లేక నలుగుడు పడి ఇంటికి చేరుకున్నాము వధూవరులు కుడికాలు ముందు పెట్టి అయ్యారు మరునాడు సమారాధన ఆ రాత్రి భామాకలాపమును ఆ మరుసటి దినం భోగం వాళ్ళు సంభావన పుచ్చుకొని సెలవు తీసుకున్నారు ఇంకనూ వాళ్ళు వెడుతూ ఉంటే వీధి పొరుగున ఊళ్ళో మగ పురుగులంతా బారులు తీర్చి నిలబడ్డారు పిల్లవాళ్లు చెడిపోతారు మనం ఉంటే వాళ్ళు రారు కదా అని పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు చూడగాలేనిది మనం చూడకూడదా అని కుర్రవాళ్ళు వచ్చారు కొందరు ఊరి పొరిమేర దాకా సాగనంపి బిక్కము కాలు వేసుకుని వెనక్కు వచ్చారు కొందరు సాహసం కలవాళ్ళు బళ్లతోటి కూడా పడవల కాలువల దాకా వెళ్ళి వాళ్లను పడవెక్కించారు పడవ గట్టును రాసుకుంది లోపలికి తొయ్యవలసి వచ్చింది సరదాగా ఇందులో కొందరు కుర్రాళ్ళు పడవ నడియేట్లోకి వెళ్లేదాకా తోశారు ఇక మునిగిపోతామేమోనని భయపడి ఇవతలికి వచ్చారు సెలవు పుచ్చుకుందామంటే భోగం వాళ్ళు కనపడలేదు కొంత దూరము వాళ్ళ పడవలాగినా ముక్తి వస్తుందని రెండు మైళ్ళ దూరం లాకుదాకా ఒక్క విసురున లాక్కొని పోయారు పడుచుదనము పడవలో భోగం వాళ్ళు సంతోషిస్తారనే ఉత్సాహమును విసురు కాక మరేమి నాకు పెళ్ళంటే మహా చెడ్డ సరదా ఇంత తంట ఇంత గందరగోళము ఈ మేజువాణితో ఈ అకాలపు భోజనాలు లేకుండా ఉంటే మహా సరదాగా ఉంటుంది వధూవరులు ప్రాజ్ఞులైతే ఇంక నడిగారు వాళ్ళ పెళ్ళి వాళ్ళు కూడా ఆనందిస్తారనుకుంటాను అంటే అది స్వల్ప విషయం పెళ్ళి జరగడం మనం ఆనందించటమే ప్రధాన విషయం